హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా బాగుండాలని. ఈ వీడియోలో మనమైతే వరల్డ్ ఈజ్ గోల్డ్ అని ప్రూవ్ చేసే కొన్ని ఫ్రీ ఫైర్ వరల్డ్ అప్డేట్స్ అలాగే థింగ్స్ గురించి అయితే మాట్లాడదాం. లిటరల్లీ ఇవి చెప్పడంతో నాకు చాలా అంటే చాలా ఎమోషనల్ అయితే అయిందనమాట. ఇలాంటివి మన ఫ్రీ ఫైర్లో ఎందుకు రిమూవ్ చేశారని చెప్పేసి మీకు క్లారిటీగా వీడియోలో చెప్తా, ఏ రిమూవ్ చేశారు, అలాగే మన ఇండియన్ ప్లేయర్స్కి నచ్చిన కొన్ని అదిరిపోయే ఈవెంట్స్ కూడా రిమూవ్ చేశారు, దాని గురించి అయితే మాట్లాడదాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, మీకు గుర్తుందా, ప్రీవియస్ గా 2019 అలాగే 2020 ఇయర్ మధ్యలో మనకేంటంటే జాంబీ మోడ్ అని చెప్పేసి ఒక మూడ్ అయితే వచ్చింది. ఇది చాలా అంటే చాలా మందికి ఫేవరెట్ మూడ్ అనమాట, నాకు కూడా చాలా ఫేవరెట్ అనమాట. ఈ మూడ్ ని మనం ఆడి కంప్లీట్ చేయడం వల్ల మనకు కొన్ని టోకన్స్ అయితే వచ్చావన్నమాట. ఈ టోకన్స్ ని యూజ్ చేసుకుని మనం కొన్ని రేర్ బండిల్స్ తీసుకోవచ్చు, అలాగే కొన్ని గన్స్ కూడా ఫ్రీగా అంటే ఫ్రీగా తీసుకోవచ్చు. బట్ ప్రెసెంట్ ఇలాంటి మోడ్స్ కాదు కదా, ఇలాంటి ఫ్రీ రివార్డ్స్ కూడా లేదు. ప్రతి ఒక్కటి మనం ఏంటంటే ఫ్రీ ఫైర్ లో బై చేయాల్సి ఉంటుంది. 95% ఈవెంట్స్ అనేవి పెయిడ్ ఈవెంట్స్. ఇంకా కొన్ని ఫ్రీ రివార్డ్స్ కూడా వస్తూ ఉంటాయి, బట్ ప్రీవియస్ తో పోలిస్తే ఇప్పుడు వచ్చే ఫ్రీ రివార్డ్స్ అనేవి వేస్ట్ అంటే వేస్ట్ అనమాట. నెక్స్ట్ మన ఇండియన్ సర్వర్ కి అదిరిపోయి ఒక గ్లిచ్ అయితే వచ్చింది. అదే అనమాట, మనకి ఎవల్యూషన్ గన్ స్కిన్ ని మ్యాక్స్ చేసుకున్నాం, అలాగే 5 lakhs లేదా 6 lakhs డ్యామేజ్ ని మనం ఫ్రీగా తీసుకున్నాం. దీనికి సంబంధించిన అయితే వీడియో అయితే పెట్టాను అనమాట యూట్యూబ్ లో, కొద్ది రోజులు అయితే ఉంది బట్ యూట్యూబ్ వాళ్ళు దీన్ని రిమూవ్ చేశారనమాట. నార్మల్ గా ఏంటంటే ర్యాపర్ బండిల్స్ మీకు గుర్తుంటుంది. ర్యాపర్ బండిల్స్ ఏంటంటే మనకి ఒక వెబ్ ఈవెంట్ లో టీవీలో తీసుకొచ్చారు. వెబ్ ఈవెంట్ లో మనం స్పిన్నింగ్ చేస్తుంటే మనం ఒక 40 diamonds స్పిన్ చేసామనుకోండి, డబుల్ ఫ్రీగా వస్తాయి, 80 diamonds ఫ్రీగా వచ్చాయి. 80 diamonds స్పిన్ చేస్తే 160, ఇలాగ మనకి డైమండ్స్ అనేవి డబుల్ త్రిబుల్ అయితే అయిపోయాయి అనమాట. నేనైతే నా ఎవల్యూషన్ గన్ స్కిన్ అనేవి ఫుల్ గా మ్యాక్స్ చేసి పెట్టేశాను. నేనైతే యూట్యూబ్ లో వీడియో కూడా పెట్టా, నా వీడియోని యూజ్ చేసుకుని చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కూడా ఫ్రీగా గన్ స్కిన్స్ అనేవి, ఫ్రీగా ఎవల్యూషన్ బండిల్స్ అనేవి తీసుకున్నారు. బట్ ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే ఫ్రీగా వచ్చిన ఐటమ్స్ అన్ని రిమూవ్ చేసేసారనమాట గరీనా ఫ్రీ ఫైర్ వాళ్ళు మన ఐడి నుంచి. బట్ ఎవరైతే ఎవల్యూషన్ గన్ స్కిన్ ని మ్యాక్స్ చేశారో వాళ్ళ గన్ స్కిన్ అయితే రిమూవ్ చేయలేదు. ఇది ఒక గుడ్ థింగ్ అనమాట. ఇంకా చాలా అంటే చాలా రివార్డ్స్ అనేవి వీళ్ళైతే తీయలేరు, ఎందుకనుకుంటే మనం ఎవల్యూషన్ గన్ స్కిన్ ని తీసాం బట్ వీళ్ళు తీయలేదు అనమాట. ఇంకా మనం ఏంటంటే ఈఎక్స్పీ కార్డ్ ని తీసామట. ప్రెసెంట్ ఇంకా నా ఐడిలో ఇదైతే ఉందనమాట. ఇలాంటి గ్లిచ్ వస్తే ఎవరైతే ఫ్రీ ఫైర్ ని వదిలేశారో మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్ గా ఫ్రీ ఫైర్ ని డౌన్లోడ్ చేసుకుని గేమ్ ఆడడం మళ్ళీ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ మనమైతే ర్యాంక్ పుషర్స్ గురించి మాట్లాడదాం. ప్రీవియస్ గా ర్యాంక్ పుష్ అంటే చాలా అంటే చాలా హైప్ అయితే ఉండేది. ఈవెన్ మన హీరోయిక్కి పోవాలంటే చాలా కష్టంగా అయితే ఉండేది. ఈ రోజు ర్యాంక్ పుష్ అయినా కూడా రేపు మనం హీరోయిక్ లో ఉండిపోతాం, ప్రెసెంట్ అలాగున్నాయి అప్డేట్లు అయితే. ముందు మనకేంటంటే గ్లైడర్స్ దొరికాయనమాట బిఆర్ ర్యాంకుడ్ లో, దాన్ని యూజ్ చేసుకుని కొంతమంది హై ప్లేస్ కి వెళ్ళేసి అక్కడ నుంచి ఎనిమిస్ ని కిల్ కొట్టేవాళ్ళు. చాలా అంటే చాలా ఓపిక ఉండేదన్నమాట. గ్లైడర్ దొరికితే వారిని ఆపడం అసాధ్యం అనమాట. కొంతమందికి ఇదైతే నచ్చలేదు అనమాట. గరీనా ఫ్రీ ఫైర్ కి రిమోట్ పెట్టడం ద్వారా వాళ్ళైతే గ్లైడర్ ని రిమూవ్ చేశారు. చాలా మంది మళ్ళీ గ్లైడర్ ని తీసుకురావాలని చెప్తున్నారు. గరీనా ఫ్రీ ఫైర్ వాళ్ళు ఏంటంటే తీసుకురాలేకపోతున్నారు. ఇదేంటంటే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. నేనైతే గ్లైడర్ ని యూజ్ చేసుకుని హైయెస్ట్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోయాను అనమాట. గన్స్ తీసుకుని అక్కడ నుంచి ఒక్కొక్క ఎనిమిస్ ని కిల్ చేసుకుంటూ కొత్త కొత్తగా థింక్ చేసి గేమ్ అయితే ఆడేవాడిని. చాలా అంటే చాలా ఓపిక ఉంది. గ్లైడర్ ని మళ్ళీ మన గేమ్ లో తీసుకొస్తే ఎంత మంది హ్యాపీగా ఫీల్ అవుతారని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను కూడా చూస్తా ఎంత మంది గ్లైడర్ కోసం వెయిట్ చేస్తున్నారని. ఇంతవరకు మీరు వీడియో చూస్తుంటే కంపల్సరిగా మీకు వీడియో నచ్చే ఉంటుంది. వీడియో వస్తే ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇక మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వలేదు అనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాస్ట్ ఫాస్ట్ గా బెల్ ఐకన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. తేజ్ ఇండియా గేమింగ్ ఫ్యామిలీలో మీరు కూడా ఒక మెంబర్ అయిపోతారు. ఇప్పుడు చెప్పే ఈవెంట్ అనమాట, అప్ టు 100 members ఉంటే 100 members కూడా ఈ ఈవెంట్ చాలా అంటే చాలా హార్ట్ ఫుల్ గా నచ్చేది అనమాట. మనకి ఇన్ గేమ్ లో ఏంటంటే ఒక ఆప్షన్ అయితే ఉండేది, వాచ్ యాడ్స్ అండ్ విన్ డైమండ్స్ అని చెప్పేసి. కొన్నిసార్లు మనం యాడ్స్ చూడడం వల్ల ఫ్రీగా డైమండ్స్ అయితే వచ్చాయి, కొన్నిసార్లు పింక్ డైమండ్స్ అయితే వచ్చాయి, కొన్నిసార్లు బ్లూ డైమండ్స్ అయితే వచ్చాయి, ఇంకా కొన్నిసార్లు వేస్ట్ రివార్డ్స్ అయితే ఉంటాయి, అంటే లెగ్ పాకెట్స్ కావచ్చు, స్కానర్స్, బౌంటీస్ ఇలా అని చెప్పేసి. బట్ ఇలాంటి ఒక రేర్ అయిన ఈవెంట్ ని ఫ్రీ ఫైర్ వాళ్ళు రిమూవ్ చేశారు, ఎందుకనుకుంటే గేమ్ లో టాప్ చేయడం ఎక్కువైపోయింది, ఇవి పెట్టినా కూడా వేస్ట్ అని చెప్పేసి వాళ్ళైతే అనుకున్నారు. అంటే లిటరలీ చెప్పాలనుకుంటే కొంతమంది నా ఫ్రెండ్స్ అయితే ఉండేవాళ్ళు, చిన్నపిల్లలు కూడా ఉండేవాళ్ళు అనమాట. ఈ ఈవెంట్ రిమూవ్ చేశాక గేమ్ మీద ఇంట్రెస్ట్ పోయి గేమ్ ని కూడా వీళ్ళైతే డిలీట్ చేశారు. ఈ ఈవెంట్ చాలా అంటే చాలా ఉపయోగం ఉండేది అనమాట. ఎందుకు రిమూవ్ చేశారో గరీనా ఫ్రీ ఫైర్ వాళ్ళకే తెలుసు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట, ఎవరైతే వరల్డ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇదైతే తెలుసు ఉంటుంది. నేనైతే కొంచెం పాత ప్లేయర్ అనమాట, ఒక 2.5 ఇయర్ బ్యాక్ అనమాట. మన ఫ్రీ ఫైర్ లో ఏంటంటే ఒక ఈవెంట్ అయితే వచ్చింది, ఆ ఈవెంట్ నేమ్ నాకు తెలియదు అనమాట. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మిషన్స్ కంప్లీట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి
ఫ్రీగా ఫీమేల్ కి సంబంధించిన ఏంజలిక్ ప్యాంట్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే నేనైతే స్క్రీన్ మీద అయితే వేసుకున్నాను అన్నమాట ఏంజలిక్ ప్యాంట్. అయితే నేను ఫ్రీగా అంటే ఫ్రీగా తీసుకున్న చిన్న చిన్న మిషన్స్ కంప్లీట్ చేయడం వల్ల. కానీ ప్రజెంట్ డేస్ లో మనకి ఒక ఏంజలిక్ ప్యాంట్ కావచ్చు, ఒక ఏంజలిక్ టీషర్ట్ ని తీయాలంటే మనం ఆ సోమేతకి కూడా సరిపోము అన్నమాట. ఒక ఏంజలిక్ ప్యాంట్ ని, ఒక ఏంజలిక్ డ్రెస్ ని తీయాలనుకుంటే కొన్ని వేల డైమండ్స్ అయితే పడతాయి. నార్మల్ గా ఆర్డినరీ పీపుల్ అయితే ఎలా తీయగలడు, జాబ్ లేని పర్సన్, స్టూడెంట్ పర్సన్ అయితే ఎలా తీయగలడు? ఫ్రీ ఫైర్ వాళ్ళు నేను చెప్పిన కొన్ని థింగ్స్ అనేవి మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకొస్తే ఫ్రీ ఫైర్ కి మళ్ళీ క్రేజ్ వస్తుంది. చాలా అంటే చాలా మంది గేమ్ ఆడటానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు, మళ్ళీ ఫ్రీ ఫైర్ కి పూర్వ వైభవం వస్తుంది అనమాట. నార్మల్ గా నేను చెప్పాల్సింది నేను చెప్పాను అనమాట. ఇది ఒక పార్ట్ వన్ వీడియో అనమాట. పార్ట్ టూ వీడియో కావాలంటే ఈ వీడియోకి 2K లైక్స్ అయితే కంప్లీట్ చేసుకుంటే పార్ట్ టూ వీడియో అయితే తీసుకొస్తా. ఫాస్ట్ గా లైక్స్ కంప్లీట్ చేయండి. ఇక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మర్చిపోకుండా నేనైతే రిప్లై ఇస్తాను. ఇక ఎస్టర్డే ఏంటంటే ఫ్రీ డైమండ్స్ కి సంబంధించిన ఒక వీడియో అయితే పెట్టా. సింపుల్ గా మీకు ప్రతి ఒక్కరికి 100 డైమండ్స్ అనేవి ఫ్రీగా వస్తాయి. వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. నార్మల్ గా ఆ ట్రిక్ నైతే యూజ్ చేయండి.